ఒక వ్యక్తి షాలువ కప్తే షాలువ నాకేందుకు అరటిపళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా అన్నాడు ఒక మాజీ ముఖ్యమంత్రి నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుర్రాడు తన పరీక్ష ఫీజుకు మూడు రూపాయలు లేక వాటి కోసం తన ఊరుకు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలు నడకని బయలుదేరాడు తీరా చేసి బావగారింటికి వెడితే నా దగ్గర మాత్రం ఎక్కడరా అన్నాడు బావగారు బావుగారు చేసే ఉందనుకుంటూ కాలు ఏడ్చుకుంటూ ఇరవై ఐదు మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాడు ఆ కుర్రాడు ఆ పరిస్థితికి తలడిపోయినటువంటి అతని తల్లి తన పెళ్ళినటి పట్చీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టింది ఆ తర్వాత ఎన్నో ఎన్నెన్నో డక్కామొక్కిలు తిని తనకిష్టమైన ప్లీడర్ పరీక్షలో నెగ్గి అక్కడితో తృప్తి పడక ఇంగ్లాండ్ పోయి బారిస్టర్ రై మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిది నాటికి రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయికి ఎదిగాడు ఆయన ఆయనే మన కాలపు మేరు నగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు గాంధీజీ పిలుపుతో తన ప్రీడర్ వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు తన సర్వస్వాని ప్రజాసేవకి అంకితం చేశాడు లాయర్గా ఎంతోమందిని జైలు నుంచి బయటికి తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా జైలు శిక్షణ అనుభవించాడు గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం స్వరాజ్య పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరుడిగా ఆయన మెప్పును పొందాడు అదే గాంధీజీ కొందరు చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు సైమాన్ కమిషన్కు వ్యతిరేకంగా మద్రాసు నగరంలో హర్తాలు జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడులో తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యారు ఒకే ఒక ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ ఓటింగ్కి వెడదామని బ్రతిమాలతున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించారు ఆయన కేవలం పదమూడు నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే పద్నాలుగు నీటిపారుదల ప్రాజెక్టులు స్థాపించారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించారు తెలుగువారికి ఒక హైకోర్టు స్థాపించారు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్ధత కల్పించారు సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపారు బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేమని స్పష్టం చేస్తే రాష్ట్ర నిధులన్నీ మళ్లించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ను బాగు చేయించి నిలబెట్టారు ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజల మీద వేయకుండా ఆ లోటును సరిదిద్దారు ప్రజలందరూ ఆ బ్యారేజ్ను ఆయన పేరు ప్రకాశం బ్యారేజ్ అని పిలుచుకుంటున్నారు రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశారు అంతటి మహనీయుడు తన చర్మదశలో కటిక దారిద్ర అనుభవించారు తనను షాలువతో సత్కరిస్తే ఈ షాలువ నాకెందుకురా ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనిదేస్తే ఓ పూట గడిచేది కదరా అని తన అనుచరులతో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ఆయన ఎప్పుడూ పాగుపడలేదు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తెచ్చుకున్నారు అలా వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం వంతులు గారు పరమపదించారు అలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం మన కనీస కర్తవ్యం టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధన్ సందర్భంగా ఈ ప్రత్యేక వీడియో సమర్పిస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను అభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేయని మాధవ్ నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం మాధవ్ నమస్తే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ టుణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ బలెం వేణుమాధవ్ ఛానల్ ఇది మీ ఛానల్